హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ డ్రైనేజ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, గార్డెన్ లవ్వర్స్ కోసం ఒక జబర్దస్త్ వీడియో తీసుకొచ్చేస్తానండి నేను మీకు ఈరోజు. నియో సీడ్స్ బషీర్బాగ్ హైదరాబాద్ దగ్గర నుంచండి. మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి డిఫరెంట్ స్టైల్స్లో ఉండే ప్లాంటర్స్ అండి. అండ్ ఎట్ ది సేమ్ టైం మొక్కలు కూడా లభిస్తాయి వీళ్ళ దగ్గర. సీడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సార్ వాళ్ళ దగ్గర. అండ్ ప్లాంటర్స్లో వచ్చేసి ప్లాస్టిక్ ప్లాంటర్స్ కానివ్వండి, హ్యాంగింగ్ ప్లాంటర్స్ కానివ్వండి, ప్లాంటర్ స్టాండ్స్ అయినా కూడా జబర్దస్త్ ప్రైసెస్లో, కంప్లీట్గా హోల్సేల్ షాప్ కాబట్టి చాలా అంటే చాలా తక్కువ మార్కెట్ ప్రైస్తో పోల్చుకుంటే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. అండ్ ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తున్నటువంటి మీకు హ్యాంగింగ్ ప్లాంటర్స్లో మడ్ పార్ట్స్ అండి. మనం చూసిన క్లియర్గా హ్యాంగింగ్లో మడ్ పార్ట్ ఇది మనకు క్లియర్ కనబడుతుంది. మీకు టచ్ చేసి కూడా చూపిస్తాను, సౌండ్ చూస్తుంటారు మీరు. మర్డ్ పాట్ అండి, పాటర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ మర్డ్ పాట్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ మనం చూస్తున్నాం కానీ చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా సర్వాల దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీకు సైజెస్లో డిఫరెంట్ సైజెస్లో సైజ్ నెంబర్ 3, 2, 4, 5, 6, up to 10, 12 వరకు కూడా ఉంటాయండి. సైజెస్ అన్నీ కూడా మనం చూపిస్తున్నాం నేను మీకు డిజైన్స్. ఏ డిజైన్స్ కావాలన్నా కూడా సర్వాల దగ్గర మనకు అవైలబుల్గా ఉంటాయండి. ఫోటో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసి తీసుకోవచ్చు. అండ్ హోల్సేల్ షాప్ కాబట్టి మీరు డైరెక్ట్గా విజిట్ చేసి మీరు క్వాలిటీ చెక్ చేసుకొని కూడా తీసుకుంటే ఇంకా జబర్దస్త్ ఉంటుందండి. మీకు ఇక్కడ చూస్తున్న మెటల్ ప్లాంటర్స్ కూడా ఇవన్నీ కూడా. అండ్ మనకి లుక్ అంతా కూడా సెరామిక్ లుక్, వుడ్ లుక్ ఇట్లా కూడా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. బట్ ఇవన్నీ కూడా మేడ్ ఆఫ్ మెటల్ ఉన్నాయండి, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ అట్లాగే ఉయ్యాలలు. అండ్ బ్యూటీ ఆఫ్ దిస్ షాప్ వచ్చేసి నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి, హ్యాంగింగ్ యానిమల్స్ అండి. మనం ఇక్కడ చూస్తున్న ఒక మంకీ ఉన్నది, రోప్తో హ్యాంగ్ అయినట్టు ఉన్నది. అండ్ ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, ఒక పాట్ మీద కూర్చొని డిజైన్స్గా హ్యాంగింగ్ అయినట్టుగా ఉన్నది. హ్యాంగింగ్ యానిమల్స్ కూడా సర్వాలు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి, ఇది సర్వాల దగ్గర ప్రత్యేకత. అండ్ ప్లాంటర్స్ చూస్తున్నాం మనం, డిఫరెంట్ ప్లాంట్లో డిఫరెంట్ ప్లాంట్స్తో కూడా పెట్టబడినవి ఉన్నాయి. అండ్ లైటింగ్ లుక్ వచ్చిన ఇవి కూడా మనం చూస్తున్నాం క్లియర్గా. ఎటు చూసినా మనకు బ్యూటీ కనబడుతున్నదండి. వాటితో పాటు మనం ప్లాంటర్స్లో వేయడానికి చూసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మనకు డెజర్ట్ లుక్ ఉండేటువంటి కంప్లీట్గా సక్యులెంట్ సెంటర్ అంటే ఇవి కూడా మనకి సర్వాల దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ కూడా మనకు కావాలంటే అది కూడా అవైలబుల్ ఉంటాయండి. ప్లాంటర్స్ డెకరేషన్ కోసం యూజ్ చేసేటువంటి మినియేచర్స్ అంటే అండి, చిన్న చిన్న బొమ్మలు మనం చూస్తున్నాం కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఇవి కూడా ట్రెండింగ్గా నడుస్తున్నాయండి ఇప్పుడు. ఇవన్నీ కూడా సర్వాల దగ్గర అవైలబుల్ ఉంటాయి ఎట్ ద రేట్ ఆఫ్ అఫోర్డబుల్ ప్రైస్. వాటితో పాటు గార్డెనింగ్కి యూజ్ చేసే టూల్స్ అండి మనం చూస్తున్నాం, జబర్దస్త్ టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఇది దొరుకుతుంది, ఇది దొరకదని ఏం లేదండి. అన్ని రకాల టూల్స్ కూడా మనకి సర్వాల దగ్గర అవైలబుల్ ఉంటాయి. అండ్ వాటిది ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నాను, మీకు ఏది కావాలన్నా కూడా వీడియో కాల్ ద్వారా ఫొటోస్ ద్వారా షేర్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ హ్యాంగింగ్స్లో లైట్స్ చూస్తున్నాండి, విత్ లైటింగ్ కూడా కావాలంటే కూడా సర్వాలు ఇవి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారండి. అండ్ నేను మీకు ఇంకొక స్టోర్లోకి సెంటర్లోకి తీసుకెళ్తున్నానండి. పెద్ద పెద్ద సైజు మనం గార్డెన్లో పెట్టుకోవడం కోసం కానీ అవుట్డోర్లో పెట్టుకోవడం కోసం కానీ చూస్తున్నాం ఎంత పెద్ద సైజు ప్లాంటర్ ఉన్నదో. అండ్ ఇట్లాంటి ప్లాంటర్స్ అన్నీ కూడా సర్వాలు మెటల్, మేడ్ ఆఫ్ మెటల్ అండ్ ప్లాస్టిక్తో చేయబడినవండి. ఇవన్నీ కూడా ఇవి కూడా కాన్సెప్ట్ బేస్డ్, ఇది మనం చూస్తున్నాం కానీ స్పోర్ట్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరిగినప్పుడు చేసిన కాన్సెప్ట్ బేస్డ్ ప్లాంటర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. ఇవన్నీ కూడా పెద్ద సైజ్ ప్లాంటర్స్ అండి, ఇంట్లో కార్నర్స్లో పెట్టుకోవడానికి లేకపోతే బయట చిన్న లాన్ గార్డెన్ ఉంటే అట్లాంటి వాటిలో పెట్టుకోవడం కోసం మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కూడా కస్టమైజ్ చేసి ఇవ్వబడుతుందండి. ఇవన్నీ కూడా ఫైబర్ గ్లాస్తో తయారు చేయబడ్డాయి. అండ్ ఇంకా కొన్ని యానిమల్స్ చూస్తున్నాం మనం హ్యాంగింగ్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది, ర్యాట్ మనం చూస్తే, ర్యాబిట్ మనం చూస్తే అర్థమైపోతుంది. అండ్ దాంతోపాటు హ్యాంగింగ్లో కూడా డిఫరెంట్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, గార్డెన్ కార్నర్లో పెట్టుకోవడం కానీ యూజ్ చేస్తే ఇవి ప్లాంటర్స్ని చూడొచ్చండి, ఇంటి అందమే మారిపోతుంది ఇట్లాంటివన్నీ కూడా. అండ్ ఇవన్నీ కూడా సార్ వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకోవచ్చు. మన ఇంటిని, మన గార్డెనింగ్ స్టైల్ని కూడా కంప్లీట్గా మనమే మనం ఎట్లా కావాలంటే అట్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ ఫైబర్ అండ్ గ్లాస్ లుక్లో ఉంటాయండి. అండ్ మనం గోడకి కాకుండా మనం పైన కూడా పెట్టుకునే విధంగా కూడా డిజైన్స్ మనకు కనబడుతున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇట్లాంటి కూడా వాళ్ళ దగ్గర రెడీ చేయించుకోవచ్చు. మనం గార్డెన్ లవర్స్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మనం చాలామంది చూస్తాం ప్లాంట్స్ ఇస్తుండేవాడు, అట్లాంటి ఒక బ్యూటిఫుల్ ప్లాంటర్లో పెట్టిస్తే కనుక ఎంత అందంగా ఉంటుందో మనం చూడొచ్చండి. ఇవన్నీ కూడా మేడ్ ఆఫ్ సెరామిక్ అండి. మనం చూస్తున్నాం ప్లాంటర్స్ చాలా క్వాలిటీ ఉన్నాయి. అండ్ ఇది కాంక్రీట్ ప్లాంటర్ అండి, చూస్తున్నాం కదా మనం క్లియర్గా కాంక్రీట్ ప్లాంటర్. 99% ఎప్పుడైనా స్కిప్ అయి పడితే మాత్రం అది పగలకుండా ఉండడం కోసం ఉండే విధంగా క్వాలిటీతో చేయబడింది అండి. అండ్ మనం చూస్తాం చాలా బ్యూటిఫుల్గా మనం గిఫ్ట్స్ ఇవ్వడం కోసం యూజ్ చేసే ప్లాంటర్స్ ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. పిల్లలు కూడా వీటిని చూస్తే అసలు గార్డెన్ కోసం వీటిని యూజ్ చేస్తున్నాం గార్డెన్ కోసం అని చెప్పి ఎవరు కూడా గుర్తుపట్టలేరండి. అట్లాంటివన్నీ కూడా గార్డెనింగ్లో మనం డెకరేట్ చేసుకోవడం చూసి బ్యూటిఫుల్ బుద్ధ ఒకటి మనం చూస్తున్నాం. అండ్ ఎక్కడ కూడా దొరకనటువంటి రేర్ కలెక్షన్స్ ర్యాట్ మన క్యాట్ చూస్తున్నామండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది, న్యాచురల్ లుక్ ఉన్నది కంప్లీట్గా మనం నిజంగా చూసిన క్యాట్ చూసినట్టే. అండ్ గిఫ్టింగ్ కూడా గార్డెనింగ్ వాళ్ళ గిఫ్టింగ్లో మనం ఇవ్వడం కోసం డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ప్లాంటర్స్ అండి, పాపది బాబుది ఒక జెంటిల్మెన్ది కోట్ వేసుకున్నటువంటి డిఫరెంట్ యానిమల్స్ ర్యాట్ క్యాట్
ఇవన్నీ కూడా జిరాఫీ కూడా మనం చూసామండి. చిన్న చిన్న సైజులో కూడా మనం ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కూడా వీటిని సర్వాల దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఆ తర్వాత మనం ప్లాంటర్స్ చూస్తున్నామండి, డిఫరెంట్ స్టైల్స్లో ఉండే ప్లాంటర్స్ కూడా, డిఫరెంట్ షేప్స్లో కూడా మనకి ప్లాంటర్స్ అన్నీ కనబడుతున్నాయి. అండ్ యానిమల్స్ అండి, ఇవన్నీ కూడా సర్వాల ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా సర్వాల మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చెప్పేసి, దాని క్లిప్పింగ్స్ కూడా నేను వీడియో ఇంట్లో యాడ్ చేస్తానండి, మీకోసం ఒకసారి చూడొచ్చు. అండ్ యానిమల్స్ మనం చూసినాం కానీ ఎలిఫెంట్ న్యాచురల్ లుక్ అండి. ఎలిఫెంట్ మన బయట ఎట్లయితే కనబడతా అట్లా ఎంత న్యాచురల్గా ఉంటుందో అంతే న్యాచురల్ లుక్తో మనకి ఇవ్వబడ్డది. అండ్ డీర్ కానీ ఎలిఫెంట్ కానీ ర్యాబిట్స్ చూసినా కానీ ఎంత బాగున్నాయో. అండ్ డాగ్స్, ర్యాబిట్ మదర్ అండ్ చైల్డ్ కాన్సెప్ట్లో కూడా ర్యాబిట్ ఎంత బాగున్నాయో చూస్తున్నారు మీరు. అండ్ క్యాట్లో డిఫరెంట్ స్టైల్స్లో ఉండే క్యాట్స్, అండ్ టైగర్ క్యాట్ ఇట్లాంటి అనే డిజైన్స్ చూస్తున్నానండి. డియర్ కూర్చున్నది నిలబడ్డది, అండ్ క్యాట్ చూస్తున్నాండి మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ మనకు కనబడుతున్నది. ఇట్లాంటి డిజైన్స్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైస్, అంటే అఫోర్డబుల్ ప్రైస్లో సర్వాల దగ్గర అవైలబుల్ ఉంటాయి. అండ్ మనం చూస్తున్నామండి ఇంకా కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆఫ్ ప్లాంటర్స్ అండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. ఇంటి డిజైన్లో ఉన్న ప్లాంటర్ కూడా మనకు కనబడుతూ ఉన్నది చూస్తున్నారు మనం. డిఫరెంట్ స్టైల్స్లో ఉండే గ్లాస్ హ్యాంగింగ్తో ఉండబడి ప్లాంటర్స్ అండి ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. ఇది కూడా చాలా సూపర్ ఉన్నది, ట్రెండింగ్ నడుస్తున్నది ఇప్పుడు ఇవన్నీ కూడా. దీంట్లో డిజైన్ చేసుకోవడానికి మేనేజర్స్ అని కూడా ఇంతకుముందు మనం చూపెట్టడం జరిగింది. అండ్ ఇంకా కొన్ని గిఫ్ట్స్ కోసం ఇవ్వబడేవి. అండ్ సెల్ఫ్ లైటింగ్ ఉండే విధంగా చూస్తున్నాయండి మనకు క్లియర్గా ఎంత సూపర్గా బ్యూటిఫుల్గా ఉన్నది ఈ ప్లాంటర్ అయితే మనం చూసి అర్థం చేసుకోవచ్చు. అండ్ యానిమల్స్కి సంబంధించి డిఫరెంట్ షోకేజ్ ఐటమ్స్ కానీ ప్లాంటర్ సైజ్లో కూడా ఉండే మెటల్ లుక్ ఉండేటువంటివి కూడా మనకి చూపెట్టడం జరుగుతుంది స్క్రీన్ మీద. అండ్ ఇవన్నీ కూడా మనం చిన్నపిల్లల యూజ్ కోసం కానీ గిఫ్ట్ ఇవ్వడం కోసం కానీ చాలా సూపర్గా పనిచేస్తాయండి. అండ్ సెరామిక్ ఈ ఒక్కటి కాదండి, ఎన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. అట్లాంటి కలెక్షన్స్ అన్ని కూడా సర్వాల దగ్గరనే. అండ్ గార్డెనింగ్ టూల్స్లో వాటరింగ్ కోసం యూజ్ చేస్తే మనం ఇవన్నీ కూడా మనకి చాలా సూపర్గా ఉన్నాయండి. ప్లాంటర్ స్టాండ్స్ మనం చూస్తున్నామండి, బయట కానీ అవుట్డోర్లో పెట్టుకోవడం కోసం కానీ లేదా ఇంట్లో ఏదైనా కార్నర్లో పెట్టుకోవడం కోసం యూజ్ చేసే డిఫరెంట్ స్టైల్స్లో ఉండే ప్లాంటర్ స్టాండ్స్ అన్ని కూడా సర్వాల దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇవి కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నదండి. అండ్ ఒక బ్యూటిఫుల్ బుద్ధా నేను మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నానండి. గార్డెన్లో కనుక మనం బయటకు వచ్చినప్పుడు ఈ లుక్ ఎంత సూపర్గా ఉంటుందో మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి అండి. మన గార్డెన్లో అయితే ఇంత లైటింగ్తో పాటు చాలా బ్యూటిఫుల్గా ఉండే బుద్ధ విత్ ప్లాంట్స్ మధ్యన ఎట్లా విధంగా ఉంటుందో మనం చూడొచ్చు. ఇట్లాంటి సెటప్ కూడా సర్వాల్ చేసిస్తారండి మనకు కావాలంటే. వాటి కోసం కూడా సర్వాల నెంబర్స్ పైన ఉన్నాయి, కాంటాక్ట్ కావచ్చు. డిఫరెంట్ హ్యాంగింగ్ డిజైన్స్ అని చెప్పాను కదండి ప్లాంటర్స్, ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది. అన్న అన్నీ చూపెట్టినా ప్లాంట్స్ చూపెట్టలేదు అంటున్నారు కదా, అందుకోసం తీసుకొచ్చినాను ఫ్రెండ్స్ మిమ్మల్ని. డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి, అవుట్డోర్ ప్లాంట్స్ కానీ, ఏవి కావాలన్నా కూడా సీడ్స్ అవైలబుల్ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్స్ ప్లాంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి సర్వాల దగ్గర. నేను మీకు చూపిస్తున్న ఒక బ్యూటిఫుల్ స్టాండ్లో పెట్టేసిన ప్లాంట్స్ కూడా నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను, స్టెప్స్ లాగా ఉన్నది. అండ్ డిఫరెంట్ సైజ్లో ఉండే ప్లాంట్స్, సైజెస్తో ప్లాంటర్స్తో పాటు ప్లాంట్స్ కూడా మనం చూపిస్తున్నాను. అండ్ హ్యాంగింగ్లో మీరు చూస్తున్నారండి చాలా బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి. హ్యాంగింగ్ చేసుకొని ఒక చిన్న సైజులో కూడా మనం పెట్టేసి ఒక స్టాండ్ లాగా పెట్టేసి పెడితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో మనం చూపిస్తున్నాను నేను మీకు. ఇప్పుడు 3 లెవెల్స్లో ఇవన్నీ కూడా ఉన్నాయండి, హ్యాంగ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ కూడా చూస్తామండి మనం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా చాలా ట్రెండింగ్ నడుస్తుంటాయండి. వీటి అన్నింటిని కూడా చాలామంది ఇష్టపడి వీటిని గార్డెనింగ్లో, యాజ్ పార్ట్ ఆఫ్ గార్డెనింగ్ మనం గ్రో చేస్తుంటారు. దీంట్లో డిఫరెంట్ సైజెస్లో కూడా డిఫరెంట్ కాస్ట్లో అండ్ హోల్సేల్ ప్రైస్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ రిటైల్లో ఏది కూడా ఇవ్వబడదు. మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా అంత క్వాంటిటీ సింగిల్ ఐటమ్ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇవ్వబడుతుంటుంది. ప్రైస్ గురించి మీరు ఇంకో రకంగా ఆలోచించే అవసరం లేదండి, 100% హోల్సేల్ ప్రైస్ మార్కెట్తో మీరు ఎక్కడికి వెళ్ళినా కంపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్టు ప్లాంటర్స్లో డిఫరెంట్ స్టైల్లో ఉండే రోటోకమ్ ఫైబర్ లుక్తో ఉండే ప్లాంటర్స్ అండి. పెద్ద సైజు ఇవన్నీ కూడా సన్న వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడుతుంది. వీటి లైఫ్ వచ్చేసి 15 to 20 ఇయర్స్ వరకు లైఫ్ ఉంటుందని మనకి క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది. ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో మన గార్డెన్కి తగ్గట్టుగా కూడా వీటిని రెడీ చేసి ఇవ్వగలిగే ప్రత్యేకత అన్న వాళ్ళ దగ్గర ఉన్నది. గార్డెన్ లవర్స్ కొందరు లోటస్ ప్లాంట్ని కూడా పెంచుకోవడం జరుగుతుంది. అట్లాంటి వాటి కోసం మనం డిఫరెంట్ టైప్ షేప్ ఆఫ్ ప్లాంటర్స్ అవసరం ఉంటాయి. అవి వాటి కోసం తయారు చేయబడిన లోటస్ ప్లాంటర్స్ కోసం తయారు చేయబడిన ప్లాంటర్స్ అండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో మనం చూసినాం. స్టోన్ లుక్ ఉన్నాయి, ప్లాస్టిక్ లుక్ ఉన్నాయి, ఇవన్నీ కూడా టబ్స్ కూడా మనకి డిఫరెంట్ సైజెస్లో అన్న వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఇంకా కొన్ని బ్యూటిఫుల్ మెటల్ ప్లాంటర్స్ని చూస్తున్నామండి మనం. చూస్తే ఇవన్నీ కూడా ఎంతో సూపర్గా గ్లాస్ ఫినిష్తో ఉన్నాయి, బట్ ఇవన్నీ మేడ్ ఆఫ్ విత్ మెటల్ అండి. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నేను మీకు చూపిస్తున్నాను వీటన్నిటిని కూడా అన్న మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ప్రైసింగ్ అనేది బెస్ట్ ప్రైసింగ్లో ఆఫర్ చేయగలుగుతారు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది చూస్తున్నా కానీ ఈ మెటల్ ప్లాంటర్. ఇట్లాంటి ప్లాంటర్స్ అనేది కూడా చాలా రేర్ కలెక్షన్స్ దొరుకుతుంటాయండి అన్న వాళ్ళ దగ్గర కూడా చాలా రేర్గా వస్తుంటాయి. మనం సీజన్ ఉన్నప్పుడు మీకు కావాల్సిన వాటిని ఆర్డర్ ప్లేస్ చేస్తే కూడా అన్న వాళ్ళు సైట్ పెట్టి మళ్ళీ మనకి ఇన్ఫార్మ్ చేసి కూడా పర్చేజ్ చేసుకునే విధంగా కూడా ఫెసిలిటీస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతారండి. ఫ్రెండ్స్ గార్డెనింగ్లో ఇంకొక మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ ఐటమ్ వచ్చేసి పెబెల్స్ అండి. దాంట్లో డిఫరెంట్ సైజెస్లో అండ్ డిఫరెంట్ కలర్స్లో కూడా పెబెల్స్ని మనం అరేంజ్ చేయడం వల్ల ఆ ప్లాంటర్ యొక్క అందం, ప్లాంట్ యొక్క అందం చాలా రెట్టింపోతుందండి మనకందరికీ తెలుసు కూడా. అందుకోసం అని చెప్పి అన్న వాళ్ళ దగ్గర డిఫరెంట్ సైజులో ఉండే పెబెల్స్ కానీ డిఫరెంట్ కలర్స్లో ఉండే పెబెల్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాండి. ఇవి కూడా చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అన్న వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఒకసారి మీరు విజిట్ చేసినప్పుడు వీటి గురించి అన్న దగ్గర కనుక్కునే ప్రయత్నం చేయొచ్చు.
ఫ్రెండ్స్, ప్లాంటర్స్ లో ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్నది కోకోపిట్ ప్లాంటర్స్ అండి. మనకు అందరికి కూడా తెలుసు కోకోపిట్ తో చేసే షేప్ లో ఉండే ప్లాంటర్స్, వాటర్ ఎక్కువసేపు మనకి నిల్వ ఉండడం కోసం, మాయిశ్చర్ ఎక్కువగా ఉండడం కోసం ఇట్లాంటి ప్లాంటర్స్ కూడా చాలా ట్రెండింగ్ నడుస్తున్నాయండి ఇప్పుడు. వాటిలో డిఫరెంట్ స్టైల్స్ లో డిఫరెంట్ మోడల్స్ లో ఉండే ప్లాంటర్స్ అన్ని కూడా ఇక్కడ అన్నవాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి. నేను మీకు కొన్ని చూపిస్తాను. అండ్ పెద్దవి హ్యాంగింగ్ చేసేవి కాకుండా చిన్న సైజ్ లో మనం పెట్టుకోవడానికి వీలుగా ఉండేటువంటి కోకోపిట్ ప్లాంటర్స్ కూడా అన్నవాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఫ్రెండ్స్, గార్డెన్ లవర్స్ అందరూ కూడా చూసేది ఫస్ట్ గా గ్రో బ్యాగ్స్ గురించి అండి. దీంట్లో కూడా డిఫరెంట్ సైజెస్ లో ఉండే గ్రో బ్యాగ్స్ అన్న వాళ్ళ దగ్గర ఉంటాయండి. 1x1 ఫీట్, 1x1.5 ఫీట్, 1x2 ఫీట్, 2x1 ఫీట్ ఇట్లా డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి అవైలబుల్ గా. అండ్ ఇవి కూడా హోల్సేల్ ప్రైస్ లో ఇవ్వబడతాయండి. దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి అన్న వాళ్ళ దగ్గర. నేను మీకు చూపిస్తాను, అదొక కలర్ ఉంటుంది వైట్ అండ్ చెక్స్ మోడల్లో, ఎల్లో కలర్ కూడా ఉంటుంది, గ్రీన్ కలర్ నేను ఇప్పుడు మిక్స్ స్క్రీన్ మీద చూపించింది. అండ్ డిఫరెంట్ గ్రీన్ కలర్స్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటాయి. వీటి ప్రైసెస్ తో సహా కావాలంటే అన్న వాళ్ళ నెంబర్ ఉంటాయి పైన, ఒకసారి కాంటాక్ట్ చేయండి అండి. ఫ్రెండ్స్, మనం సాయిల్ లో కలిపి మొక్కలు పెంచడం కోసం లేకపోతే మాయిశ్చర్ ఎక్కువ ఉండడం కోసం కోకోపిట్ యూజ్ చేస్తామండి. కోకోపిట్ కి సంబంధించి కూడా 20 kg బ్యాగ్ అట్లా ఉంటుంది. ఈచ్ కేజ్ 10 rupees లో అట్లా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర అన్న వాళ్ళ దగ్గర. మనం చూసాం నీమ్ పిట్ అండి, ఇది కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది గార్డెన్ లోపల, మనం దీన్ని కూడా యూజ్ చేస్తారు. అండ్ కోకో చిప్స్ కూడా గార్డెనింగ్ లో యూజ్ చేస్తుంటారు. అండ్ ఇట్లా క్లే బాల్స్ ఇవన్నీ కూడా దీంట్లో మనం గార్డెనింగ్ లో యూజ్ చేస్తుంటామండి. అట్లా కాకుండా కోకోపిట్ లో బ్రిక్ మోడల్ కూడా అడుగుతుంటారు గార్డెన్ లవర్స్. ఇవన్నీ కూడా అన్న వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. మనం సమ్మర్ లో ఎండ ఎక్కువ పడితే మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి షేడ్ కోసం యూజ్ చేసే నెట్ అండి. డిఫరెంట్ క్వాలిటీస్ లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది అన్న వాళ్ళ దగ్గర నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, గార్డెనింగ్ లో యూజ్ చేసే ప్రెజర్ స్ప్రేయర్స్ అంటారండి, ఇవి కూడా మంచి అఫోర్డబుల్ ప్రైస్లో హోల్సేల్ ప్రైస్లో అన్న వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి. అండ్ అవుట్డోర్లో మనకి బాల్కనీలో యూజ్ చేసేటువంటి ప్లాంటర్స్, డిఫరెంట్ సైజ్లో ఉండే ప్లాంటర్స్ కూడా మనకి ఇక్కడ అన్న వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. ప్లాస్టిక్లో ఉన్నాయని మనం చూస్తున్నాము. ఇక్కడ వర్టికల్ గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ బోట్ మోడల్లో మనకు కనబడుతుందండి. దాన్ని కూడా కావాలంటే అన్న వాళ్ళకి ఆర్డర్ ఇస్తే చేయించి ఇవ్వగలుగుతారు. అండ్ లైటింగ్స్తో ఉండే డిఫరెంట్ సైజ్ యానిమల్స్ కానివ్వండి, జనరల్గా హ్యాంగర్స్ కానీ కూడా అన్న వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీరు షాప్ దగ్గరకు వచ్చినప్పుడు వీటిని మీ దగ్గరగా కన్సల్ట్ కావడం కోసం ఇర్ఫాన్ భాయ్ మనకి స్క్రీన్ మీద కనబడుతున్నారు. ఇర్ఫాన్ భాయ్ నమస్తే. కైసే ఇర్ఫాన్ భాయ్, థ్యాంక్ యూ. ఇర్ఫాన్ భాయ్ థ్యాంక్ యూ ఏక్ బడియా వీడియో దేని కే లియే హమారే కే లియే. అన్నా, హమారే కస్టమర్స్ దూర్ సే రహతే అన్నా, జైసే ఆంధ్ర విజయవాడ విశాఖపట్నం సే ఆతే, ఉన్ లోగ్ కే లియే వీడియో కాల్ సపోర్ట్ కర్ సక్తే అన్నా ఆప్? బిల్కుల్ బిల్కుల్, వెల్కమ్. విల్ హెల్ప్ యూ విత్ ద నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మీరు ఎప్పుడు కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ అస్, వి కెన్ సెండ్ యూ పిక్చర్స్, యూ కెన్ డిసైడ్, వి కెన్ సెండ్ యూ టు ట్రాన్స్పోర్ట్, వి కెన్ హెల్ప్ యూ ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్. రైట్, చూసినా కదండి అన్న కూడా అసిస్టెన్స్ ఇచ్చేసింది మనకు, ఏ వేలో వలన కూడా ఆ వేలో మనకి పాసిబుల్ హెల్ప్ చేస్తా అని చెప్తున్నాడు ఇర్ఫాన్ భాయ్. అండ్ మోడల్స్ అన్ని కూడా నేను ఒక ఓవర్ వ్యూ ఇచ్చానండి. ప్రైసెస్ అన్ని కూడా డిస్క్లోజ్ చేయడానికి మేజర్ రీజన్ వచ్చేసి అన్న వాళ్ళది అబ్సల్యూట్లీ హోల్సేల్ కాబట్టి మార్కెట్లో రిటైలర్స్ ఉంటారు అండ్ వాళ్ళకి మళ్ళీ ప్రైస్లో డిఫరెన్సెస్ రాకుండా ఉండడం, అండ్ మార్కెట్లో కాంపిటేటర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రైసింగ్ని కొంచెం సీక్రెటిస్ట్గా ఉంచాలి కాబట్టి, బిజినెస్ టెక్నిక్ కాబట్టి అది అందుకోసం ఉంచడం జరిగింది. నీకు ఇక్కడ ఏం ఐటమ్స్ అవైలబుల్ అనేది నేను మీకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు కావాల్సిన ఐటమ్స్ ఐ డెఫినెట్గా బెట్ చేయగలుగుతానండి, నేను 100% మార్కెట్ ప్రైస్ కంటే కూడా తక్కువ దొరుకుతాయని చెప్పి నేను మీకు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. అందుకని చెప్పేసి కంపేర్ చేసిన తర్వాత మాత్రమే నేను మీకు ఈ వీడియో షేర్ చేయడం జరుగుతూ ఉన్నది. బట్ వాళ్ళని కూడా హానర్ చేయాలి కాబట్టి మార్కెట్ ప్రైసెస్ డిస్క్లోజ్ చేయడం ద్వారా కాంపిటేటర్స్ వాళ్ళ మార్కెట్లో కొలాప్స్ అవుతుంది కాబట్టి అట్లాంటి వాటి జరగకుండా ఉండడం కోసం యాజ్ ఎ ప్రికాషనరీ మెజర్ ప్రైసెస్ గురించి చెప్పడం జరగలేదు ఈ వీడియోలో. సో డెఫినెట్గా హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి జబర్దస్త్ వీడియోస్ చేస్తుంటాను. మీకు ఏదైనా గార్డెనింగ్ నీడ్స్కి సంబంధించిన సజెషన్స్ హెల్ప్ కావాలనుకుంటే డెఫినెట్గా ఇర్ఫాన్ భాయ్ని ఒకసారి కన్సల్ట్ కానండి. హీ విల్ హెల్ప్ యూ అండ్ ఎవ్రీ పార్ట్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో ఏ టైంలో అయినా కూడా మీకు అన్న హెల్ప్ చేసే అవకాశం 100% ఉంటుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బాయ్ బాయ్.